నమస్కారం వార్తలకు స్వాగతం ఖరీఫ్ లో రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు ఆర్బీకేలలో అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు ఆర్బీకేలలో అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా వ్యాపార అధికారులను ఆదేశించారు ఎరువులు విత్తనాలు అందలేదని రైతుల నుండి ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు జిల్లా వ్యాపార సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాల్లో జరిగింది ఈ సమావేశంలో ఖరీఫ్ పంటల సాగుకు రైతులకు ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది బ్యాంకుల ద్వారా రైతులకు పంట రుణాలు మంజూరు లక్ష్యం 3378 కోట్లు కాగా ఇప్పటివరకు 1788 కోట్లు పంట రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు జిల్లాలో కౌలు రైతులకు సీసీఆర్ కార్డుల లక్ష్యం 50000 కాగా ఇప్పటివరకు 35870 జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు ఈ క్రాస్లకు సంబంధించి కొత్త యాప్ సోమవారం నుండి అమలులోకి రానున్నదని ఈ క్రాప్ పర్ఫెక్ట్ గా చేయగలిగితే సమస్యలు చాలా వరకు ఉండవని తెలిపారు సీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులు ఈ నెలాఖరులోగా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించాలని మొదటిసారిగా ఈ నిబంధన పెట్టారన్నారు జిల్లాలో ఇరిగేషన్ కు సంబంధించి కాలువలు డ్రైన్లలో తూడు తొలగింపు పూడిక తీత పనులు మరమ్మత్తు పనులు జిల్లాలో మొత్తం 194 పనులలో 138 పనులు పురోగతిలో ఉన్నాయని వర్షాకాలం కాబట్టి కాలువలు డ్రైన్లలో తూడు తొలగింపు పనులు మాన్యువల్ గా చేపట్టాలన్నారు ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా వ్యాపార సలహా మండలి చైర్మన్ జన్ను రాఘవరావు రైతులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు సమావేశంలో ప్రస్తావించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో వ్యాపార మండలి సభ్యులు శ్రీకాకుళపు నాగేశ్వరరావు పి ప్రభాకర్రావు పట్టపు శ్రీనివాసరావు రామచంద్రరావు జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల జిల్లా వ్యాపార అధికారి కె మనోహర్రావు వ్యాపార అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు విద్యార్థులను ఉపాధ్యాయులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని జిల్లా విద్యాశాఖాధికారిని తహెరా సుల్తానా సూచించారు పెడనపట్టణంలోని బంగ్లా హైస్కూల్ నందు బేస్లైన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా బంగ్లా హైస్కూల్కు విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారిని తహెరా సుల్తానా విద్యార్థుల అటెండెన్స్ రికార్డులను పరిశీలించారు విద్యార్థులు ఎలా చదువుతున్నారు అన్నదానిపై ఆరా తీశారు ఉపాధ్యాయులు బేస్లైన్ పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థిలోని ప్రతిభను గుర్తించి అందుకు అనుగుణంగా అవసరమైన విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ కెఎస్వి ప్రసాద్ హెచ్ఎం జి భాగ్యలక్ష్మి ఉపాధ్యాయ సిబ్బంది సిఆర్పిలు పాల్గొన్నారు అందులో భాగంగా పిల్లల యొక్క పఠన శక్తి వాళ్ళు ఏ విధంగా పఠిస్తున్నారు ఆ తర్వాత లెవెల్ నెక్స్ట్ వెళ్ళే కొద్దీ వాళ్ళకి వెళ్ళే సాల్డబ్లింగ్ స్కిల్స్ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ ఈ స్కిల్స్ అన్నీ ఉన్నాయా అనేటటువంటిది దీనిలో టెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ దోస్ హు ఆర్ గుడ్ అట్ ఎవరైతే బాగా రీడింగ్లో ఉన్నారో వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది దట్ ఈస్ ఆల్సో వెరీ ఫండమెంటల్ టైప్ ఆఫ్ టెస్ట్ ఇది పరీక్ష కాదు వాళ్ళ యొక్క అభ్యసన స్థాయిని నిర్ణయించేటటువంటిది కాబట్టి ఇది టీచర్స్కి చాలా ఉపయోగం అంటే పిల్లలు వేర్ ద స్టాండ్ అనేటటువంటిది తెలుసుకోవడానికి ఒక టీచర్కి ఆ తర్వాత పేరెంట్కి లేదా ఇన్స్పెక్టింగ్ అథారిటీకి ఇది చాలా ముఖ్యము కాబట్టి ఈ పఠన శక్తి లేదా ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్ని అసెస్ చేసేటటువంటి ఈ బేస్ లైన్ టెస్ట్ని మనం ఏదైతే నామ్స్ ప్రకారము దాన్ని కండక్ట్ చేసి అందరూ పిల్లలు వాళ్ళ యొక్క స్థాయిని నిర్ణయించి అక్కడి నుంచి మనము మొదలు పెట్టాలి అనేటటువంటిది చాలా క్లియర్గా చెప్పబడినటువంటి అంశము కమిషనర్ గారు కాబట్టి కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ పఠనాశక్తి ఎలా ఉంది పిల్లలది అనేటటువంటిది చూడడానికి ఇక్కడ పఠనా స్కూల్లో మనము హాజరు కావడం జరిగింది పిల్లలు చాలా బాగా చదువుతున్నారు ప్రతి ఒక్క విద్యార్థి మొక్కలు పెంచడం అలవాటుగా చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిని తహెరా సుల్తానా పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయని కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారిని తహెరా సుల్తానా అన్నారు పెడనపట్టణంలోని బంగ్లా హైస్కూల్ నందు మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తహెరా సుల్తానా విద్యార్థులకు మొక్కల ప్రాముఖ్యత గురించి వివరించారు అనంతరం విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేసి హైస్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ కెఎస్వి ప్రసాద్ పలు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు చదివింది నేర్చుకోవాలి రాయాలి
దాస్ చూసుకోవాలి ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే ఇదే అలవాటు మీరు పెద్ద పెరిగిన తర్వాత కూడా ఉంటుంది తర్వాత ఆల్ ఆఫ్ ఎసడన్ అన్ని మంచి అలవాట్లు రమ్మంటే రావు చిన్నప్పటి నుంచే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న చెప్పింది స్కూల్లో మీ టీచర్స్ చెప్పేది మీ హెడ్ మాస్టర్ చెప్పేది అన్ని విని పెద్దవాళ్ళు చెప్పేది విని బాగా ఆలకించి నేర్చుకొని శ్రద్ధగా ఏవైతే చేస్తారో అవే మంచి అలవాట్లు మీకు లైఫ్ లాంగ్ ఉంటాయి రేవతి సెంటర్ లో ఉన్న గంగానమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించారు రేవతి సెంటర్ లో ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి దేవాలయంలో ఆషాఢ బహుళ దశమి సందర్భంగా అమ్మవారిని శాకంబరి అలంకరణ చేశారు దానిలో భాగంగా కంటమనేని భాస్కర్ శర్మచే లలిత హోమాని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు భక్తులకు అన్నదానం జరిపారు సాయంత్రం సుహాస్నీలచే లలిత సహస్రనామ పారాయణ నిర్వహించారు సుహాస్నీలందరికీ పసుపు కుంకుమ జాకెట్లను ఇవ్వడం జరిగిందని శ్రీ గంగానమ్మ తల్లి దేవాలయ నిర్వాహకులు ఐనాల లక్ష్మణరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాదిరెడ్డి అంజిబాబు దోసపాటి బాబా కొమరగిరి చంద్రశేఖరరావు చింత వినయ్ వాసు ఐనాల భారతి మాదిరెడ్డి కనకదుర్గ వేముల వాణి తదితరులు పాల్గొన్నారు నిర్మించబడిన దేవాలయంలో గంగానమ్మ తల్లి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు ఉదయం శ్రీ గంగానమ్మ తల్లికి శాకాంబరి అలంకరణ చేయడం జరిగింది అలాగే గంటపనేని భాస్కర శర్మ గారిచే ఉదయం లలితా సహస్రనామ హోమాన్ని నిర్వహించడం జరిగింది తదనంతరం కూడా మరి వచ్చిన భక్తులందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమాన్ని చేయడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం 6:30 సుహాసిని అందరిచే లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తులందరినీ కూడా ఆ చల్లని తల్లి చక్కటి తల్లి గంగానమ్మ తల్లి సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సరిరారు ఎవరు అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు పెడన పట్టణంలో ఏ ఇంటికి వెళ్లినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ జేజేలు కొడుతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు పెడన పట్టణంలోని 22-23 వార్డుల్లో జరిగిన గడపగడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రమేష్ ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు అర్హులయ్యుండి ఏ పథకమైనా అందకపోతే ఎవరూ అధైర్యపడవలసిన అవసరం లేదని ఇప్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు కొంతమంది ప్రజలు తమకున్న సమస్యలను మంత్రి ముందు ఉంచగా వెంటనే మంత్రి రమేష్ తమ వెంట ఉన్న వివిధ శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గం చూపారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజల ఆశీస్సులు ఉండాలని ఆయన కోరారు వైసీపీ ప్రభుత్వానికి మరలా పట్టం కట్టేందుకు ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ కటకం ప్రసాద్ కౌన్సిలర్లు తహసీల్దార్ మధుసూదన్ రావు మున్సిపల్ కమిషనర్ అంజయ్య వివిధ శాఖల అధికారులు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కలుషిత ఆహారం తిని 8 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన చల్లపల్లిలో చోటు చేసుకుంది చల్లపల్లిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 8 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు వసతి గృహంలో భోజనం చేసిన అనంతరం విద్యార్థినులకు నీరసంతో పాటు వాంతులు అయ్యాయి కొంతమంది స్పృహతప్పి పడిపోయారు వెంటనే వీరిని దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వారు నిరాకరించడంతో మరో ఆసుపత్రిలో చేర్చారు ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అస్వస్థతకు గురైన విద్యార్థినులను పలువురు అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరామర్శించారు విద్యార్థినుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు వారికి మనోధైర్యాన్ని కల్పించారు 7 విద్యార్థినులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా మరో విద్యార్థినికి వాంతులు కాగా ఆ పాపను చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు టీడీపీ నాయకులు మండలి రాజా పరామర్శించారు చేసేసిన తర్వాత ప్లేట్లన్నీ పెట్టేసుకుంది పెట్టేసి స్టడీ కూర్చుంటారు రూమ్లో స్టడీ కూర్చున్న తర్వాత వాంటింగ్స్ అన్నీ తర్వాత ఒక్కొక్కరికి తర్వాత అయింది తర్వాత నారాయణగిరి ఫోన్ చేస్తే టాబ్లెట్లు ఇమ్మన్నారు టాబ్లెట్లు ఇంకా ఎవరో అక్కకు షాప్కి వెళ్దాం అనుకుంటే అప్పుడు ఒక పిల్ల కళ్ళు తిరిగి పడిపోయింది తన బండి మీద తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా బాగోలేదని హాస్పిటల్ తీసుకెళ్ళారు
తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ కోటేశ్వర హాస్పిటల్కి తీసుకెళ్ళంగానే అక్కడ అందరూ కళ్ళు తీరు పడిపోయారు. తీసుకెళ్తే ఇంకా హాస్పిటల్ ఆటోలు వేసుకుని వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ చూడలేమంటే ఇంకా ఇక్కడ తీసుకొచ్చాం హాస్పిటల్ దగ్గరికి. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పర్లేదు. ఎంతమంది? ఏడుగురు. ఏడుగురికి వాంతులయ్యి వెంటనే అక్కడ ఉన్న వార్డెన్ కానీ సిబ్బంది కానీ కురమత్తం అయ్యి ఇంకా తీసుకొచ్చి హాస్పిటల్ నుంచి వచ్చారు. అందరూ బాగున్నారు, ఎవరికి ఎక్కడ పొరపాటు జరిగిందో మరి ఫుడ్లో తేడా ఉండొచ్చు. కానీ మిగిలిన 24 మందిలో 7 ఇట్లా జరిగింది, మిగిలిన వాళ్ళందరూ బాగున్నారు. ఇప్పుడు కూడా వీళ్ళందరూ స్టేబుల్గా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. కంగారు పడవలసిన పని లేదు. దీంట్లో ఏదన్నా కావాలంటే స్వీకరించాడు కానీ ఏమి లేదు. అక్కడ ఏదన్నా ఫుడ్లో కొంచెం తేడా వచ్చి లేకపోతే స్టమక్ అప్సెట్ కానీ ఎవరు అప్స్టాండింగ్ కానీ అయ్యాను కానీ ఆ వార్తలు సరైనవి కాదు, సరైన పద్ధతిగా ఏమైనా ఇచ్చుంటే అంటే కూడా ముందు వాళ్ళకేమి ఇబ్బంది లేకోకుండా అక్కడ ఉన్న సిబ్బంది హాస్టల్ బాధ్యులు బాధ్యత కానీ వహించారు. హాస్పిటల్ తీసుకొచ్చి చూపించారు, పేరెంట్స్కి ప్రొవైడ్ చేశారు. కొందరు పేరెంట్స్ ఆల్రెడీ వచ్చిన్నారు, మిగిలిన పేరెంట్స్ కూడా వస్తున్నారు. ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు. పాత గొడవలు నగదు బాకీ విషయమై ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇనుకుదురు ఓగిసిపేటలలోని ఇరు వర్గాల మధ్య పాత గొడవలు తరచూ పునరావృతమవుతుండటం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా చెలరేగిన ఘర్షణ పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది. నగదు వడ్డీ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరగటం మినహా ఈ ఘటనకు ఇతర కారణాలు లేవని డీఎస్పీ మాసూం బాష తెలిపారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఎటువంటి రాజకీయ కోణం లేదు, ఇది ఎటువంటి పార్టీ పరమైన రాజకీయ పరమైన గొడవ కాదు, అదేవిధంగా కులపరమైన గొడవ కూడా కాదు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ. దానికి సంబంధించి ఇది ఒక ఫైనాన్షియల్ వివాదము, వడ్డీకి డబ్బులకు సంబంధించి కొంత వివాదం నేపథ్యంలో ఇతను మధ్యలో మాట్లాడడం వల్ల వచ్చిన గొడవ ఇది. అంతేగాని ఎటువంటి పార్టీ పరంగా కానీ రాజకీయ కానీ కులపరమైన గొడవ కానీ కాదు. అజ్మీర్ బాబా సేవా సమాజం మరియు వైజ్మెన్ క్లబ్ సంయుక్తంగా బాలగంగాధర్ తిలక్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అజ్మీర్ బాబా సేవా సమాజం మరియు వైజ్మెన్ క్లబ్ సంయుక్తంగా బాలగంగాధర్ తిలక్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు తిలక్ జీవిత చరిత్ర వివరించారు. ఈ కార్యక్రమాన్ని డిఆర్ నాగలింగం నాగేశ్వరరావు పర్యవేక్షించారు. తొలుత వైజ్మెన్ క్లబ్ అధ్యక్షులు సయ్యద్ పీర్ బాలగంగాధర్ తిలక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బాజీ, అయాన్, షారుఖ్, సారా, ముంతాజ్, ఇస్మాయిల్, షేర్ అలీ, రాజ్కమల్ తదితరులు పాల్గొన్నారు. దేశభక్తి భావాలు కలిగి ఉండాలి. స్వరాజ్య పోరాటంలో పాల్గొన్న తొలితరం త్యాగమూర్తుల్లో బాలగంగాధర్ తిలక్ అగ్రగణ్యులు. స్వరాజ్యం నా జన్మహక్కు అని పిలుపునిచ్చారు. 23 జూలై 1856 మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో జన్మించారు. బ్రిటిష్ పాలకులు చేయుచున్న అరాచకాలను ఖండించారు. పరాయి పాలనలో కేసరి మరాఠా పత్రికలను ధైర్యంగా నడిపి ప్రజలకు స్వాతంత్ర్యం యొక్క ఆవశ్యకతను వివరించారు. ఉద్యమ కాలంలో అనేక సార్లు జైలు శిక్ష అనుభవించారు. ఆంగ్లేయులు మాండలే జైలులో నిర్బంధించినప్పుడు గీతారహస్యం అనే గ్రంథాన్ని రచించారు. బ్రిటిష్ వారు చేయుచున్న అరాచకాలను తన రచనల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన చైతన్యమూర్తి బాలగంగాధర తిలక్ ఈనాటి పాత్రికేయులకు రచయితలకు అత్యంత ఆదర్శప్రాయులు. బాలగంగాధర తిలక్ అందరూ ఆయన ఆదర్శాలను ఆశయాలను పాటిద్దాం. స్వరాజ్య పోరాటంలో పాల్గొన్న త్యాగమూర్తుల్లో బాల గంగాధర్ తిలక్ అగ్రగణ్యులు. ఆయన 23 జూలై మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో జన్మించారు. జాతీయ ఉద్యమ కాలంలో ఎన్నిసార్లు కఠిన కారాగార శిక్ష అనుభవించారు. పాత్రికేయులుగా జీవితాన్ని ప్రారంభించారు. పరాయి పాలనలో కేసరి అనే మరాఠీ పత్రికను ధైర్యంగా నడిపి ప్రజలకు చైతన్యవంతులుగా అయ్యేటట్టుగా వారిని జాగృతం చేశాడు. వీర సావర్కర్తో కలిసి అనేక సార్లు జైలు శిక్ష అనుభవించాడు. ఆయన ఇచ్చిన సందేశాన్ని మనమందరం. పాఠశాలల విలీనం అంశంపై నగరపాలక సంస్థ సమావేశంలో పాలక ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదం చెలరేగింది.
పాఠశాలల విలీనం అంశంపై నగరపాలక సంస్థ సమావేశంలో పాలక ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదం చెలరేగింది. మున్సిపల్ పాఠశాలలను విద్యాశాఖకు బదలాయించడంపై నగరపాలక సంస్థ సాధారణ సమావేశంలో పాలక వైసీపీ ప్రతిపక్ష టీడీపీల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎజెండాలోని తొలి అంశమైన నగరంలోని 46 మున్సిపల్ పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను టీడీపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సమావేశంలో కొంతసేపు పాలక ప్రతిపక్షాల వాదనలతో గందరగోళం ఏర్పడింది. అనంతరం ఎజెండాలోని 44 అంశాలు టేబుల్ ఎజెండాలో 8 అంశాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. డిప్యూటీ మేయర్లు లంకా సూర్యబాబు, తంటిపూడి కవిత, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, పలువురు కార్పొరేటర్లు సమావేశంలో పాల్గొన్నారు. బదిలీ చేస్తే ఇది నెక్స్ట్ మన కార్పొరేషన్ కి ఏదన్నా
నిధులు వచ్చినా డెవలప్ అయినా మసీ పడ దాంట్లో మనం కార్పొరేషన్ వాళ్ళు ఏమన్నా డెవలప్ చేసుకోవచ్చా? మరుగుపోరం పోతు అనేది కాదు అధ్యక్ష, అది కుమ్మరికి మట్టి తీసుకోమని ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఇచ్చిన తర్వాత దానికి మన ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఉన్న చెత్తను తొలగించాలి కాబట్టి అక్కడ వేసాం తప్ప అక్కడ ఏమి మరుగుపోరం పోకే కాదు. రెండోది అక్కడ పేద ప్రజలు ఎవరైతే మట్టి పిసుక్కొని పొద్దున్నే తెల్లవారుజాము 4 ఇంటికి లేచి మట్టి కొండలు చేసుకోను మట్టి ఇటుకి బట్టీలు చేసుకోను కార్యక్రమాలు చేసుకునే విధంగా బతకడానికి జీవించడానికి అక్కడ బతకడానికి ఆ పిల్లలు పోషించుకోవడానికి ఇచ్చిన సందేశమే తప్ప అక్కడ ఏమీ కూడా మరుగుపోరం పోకే కాదు అధ్యక్ష. అక్కడ మిగతా వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి పట్టాలు ఇస్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వానికి రాజ్యం, ప్రభుత్వానికి రాజ్యం వచ్చిన తర్వాత ఆర్డర్ వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి పట్టాలు ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష. 2-3 నెలలు 91 ప్రజలు ఇబ్బంది పడితే మీరు కనుక్కున్నాను అధ్యక్ష. మీరు ఏ రోజు చెప్పింది ఇప్పుడు మీరు ఈ మున్సిపాలిటీకి వచ్చి బయట పట్టుకొని మాట్లాడుకో 40 ఉంటారు వాటి ప్రజలు మెజారిటీ మనుషులు ఈ మున్సిపాలిటీ కౌన్సిల్ సభ్యులు మీటింగ్ జరుగుతుంది కాబట్టి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అదే మీకు అన్యాయం జరిగిపోతుంది. సూరిబాబు ఘోరం చేసేస్తున్నాడు, మిమ్మల్ని నట్టేళ్ళలో ముంచేస్తున్నాడని ఈ కార్యక్రమం చేస్తే దానికి నష్టపోయాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.